13వ శాసనసభకి బహుశా ఇది చివరి రోజు మనందరికీ తెలుసు కాగితం మీద సభ కొన్నాళ్ళు ఉన్నా కూడా ఈ సభ సమావేశం నిచ్చే అయిపోయినట్టు లెక్క నాలుగున్నర ఏళ్ళుగా దాదాపు ఈ సభ నడవలేదు ఈ ఏడాది ఓటన్ అకౌంట్ బడ్జెట్ ని ఒక్క నిమిషం చర్చ లేకుండా మనం ఏదో మమ అనిపించాం గత సంవత్సరం సాధారణ బడ్జెట్ ని మమ అనిపించాం ఒక్క నిమిషం కూడా చర్చ లేకుండా కొన్ని అరుదైన సందర్భాల్లో తప్ప ఈ నాలుగున్నర ఏళ్ళుగా సభలో చర్చ జరగలేదు సరే ఇవాళ పార్లమెంట్ లో ఏం జరిగిందో కేవలం మనం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది తెలుగు ప్రజలందరికీ నగుబాటుగా ఎందుకొచ్చింది ఈ పరిస్థితి ఈ సభలో నాలుగున్నర ఏళ్ళుగా అయ్యా ఇంత కీలకమైన అంశం లక్షలాది మంది ప్రజల మనసుల్ని గాయపరుస్తున్నది మనం చర్చిద్దాం సామరస్యంగా నిజాయితీగా వాస్తవాలను వెలికి తీద్దాం సామరస్యంగా అందరికీ అనువైన పరిష్కారాన్ని ఇక్కడి నుంచి తీసుకొద్దాం అని చెప్పని మళ్ళీ 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 లోక్సత్తా పార్టీ ఘోషించింది మీరు చూడండి రికార్డుల్లో ప్రతి సమావేశంలో నాకు అవకాశం వచ్చిన కొద్ది సందర్భాల్లో ప్రతి సందర్భంలో ప్రతి ప్రసంగంలో లేదా ప్రతి బిఎస్సి సమావేశంలో గదిలో ఏనుగున్నది పెనుభూతంలాగా తెలంగాణ సమస్య ప్రజల మనసుల్లో ఉన్నది నటించొద్దు మనం నిజాయితీగా చర్చిద్దాం సామరస్యంగా చర్చిద్దాం పరిష్కారం కోసం మనం ఇక్కడ తీసుకొద్దాం దాన్ని అమలు చేద్దాం అని చెప్పంటే ఒక్క లోక్సత్తా పార్టీ మినహాయించి ప్రతి పార్టీ రాజకీయ డ్రామాలు ఆడారు ఇవాళ పరివేశాన్ని మనం చూస్తున్నాం ఈవేళ తెలంగాణ ప్రాంతాన్ని సంతృప్తి పరచాలా ఓట్లు పొందాలని కొందరు రాయలసీమని సంతృప్తి పరచాలని చెప్పి మరికొందరు కోస్తాంధ్రని సంతృప్తి పరచాలని మరికొందరు కేవలం ఓటు బ్యాంకుల మీద దృష్టితో ఎట్లాగొట్లా సీట్లు కొట్టాలని చెప్పిన కోరికతో ఆ సీట్లు ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఇంతమంది ఈ సభలో కూర్చున్నారు ఏం పొడి చేశారు ఇంతకాలం ఈ సభలో ఏ పార్టీ వాళ్ళు ఎవరు నెగ్గితే మాత్రం ఏం జరిగింది కనుక అంటే వీళ్ళు సంతకాలు పెట్టించుకునే దేశాన్ని దోచుకోవడం కోసమా ఎన్నికలయ్యేది లేకపోతే ఈ రాష్ట్రానికి దేశానికి మార్గాన్ని చూపించడం కోసం సమస్యల్ని జటిలం చేసి వాళ్ళు వాళ్ళ కొడుకులు కూతుళ్ళు అధికారంలో కూర్చోవడం కోసమా లేకపోతే సమస్యల్ని పరిష్కారం చేసి జన జీవితాలను బాగు చేయడం కోసమా పత్రికలు ప్రజలు కూడా ఎన్నికల్లో ఎవడు నెగ్గుతాడు ఎవడికి లాభం ఉందని తప్పితే మన బతుకులు అవుతున్న ఆలోచన పోయింది ఈ ఉన్మాదంలో మనం ప్రవేశించాం ఈవేళ తెలుగునాట మూడు ప్రాంతాల్లో ఉన్మాదం చోటు చేసుకున్నది అవతల వాడు ఏం చెప్తున్నాడో వినేటువంటి సంస్కారం లేదు ఓపిక లేదు మంచి చెప్తే మిత్రుడి హితవాక్యాన్ని కూడా వినేటువంటి శక్తి లేదు అవతల వాడికి ఏమైనా సమస్య ఉంటే పరిష్కరిద్దామన్న జాస లేదు ఓర్పు నేర్పు లేకుండా ఉన్మాదుల్ని తయారు చేసి పెట్టాం మనం తెలుగునాట అదే ఉన్మాదం ఈ సభలో కనిపిస్తుంది అదే ఉన్మాదం పార్లమెంట్లో కనిపిస్తుంది ఎంతకాలం కొంతమంది నాయకులు వాళ్ళ కొడుకులు కూతుళ్ళ కోసం జాతిని బలి పెడతాం మనం కాంగ్రెస్ పార్టీ అయితే ఐదో తరాన్ని తీసుకొచ్చారు సహజమైన నాయకుడు మాకు రాహుల్ గాంధీ తప్ప మరొకళ్ళు లేరని చెప్పని మోకరిల్లుతున్నారు ఆ రకంగా పెళ్లి కాలేదు కానీ పెళ్ళై పిల్లలుంటే ఆ పుట్టే నాయకుడిని కూడా ఆ పుట్టే కొడుకు కూడా తర్వాత నాయకుడికి ప్రకటించిండో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయితే పోరాటం అంతా కూడా కేవలం ప్రస్తుతం ఉన్న నాయకుడు కొడుక ఆయన బామ్మరిదా బామ్మరిది కొడుక దీని మధ్య చెలరేగుతూ ఉంది వైకాపా అయితే ఆ పోరాటమే గొడవ లేదు అధినాయకుడు ఒక్కడే మరణించిన దివంగత నాయకుడు కొడుకు ఏ కారణంగా నా నాయకుడిగా ఉండే అవకాశం లేకపోతే జైలుకి పోతే మరో కారణమైనట్టయితే ఆయనకి తల్లి చెల్లి సిద్ధంగా ఉన్నారు ఇంకోళ్ళకి ఛాన్సే లేదు
ఇక మా ప్రాంతానికి అన్యాయం జరిగిపోయిందని చెప్పని ఘోషించి ఇంత గందరగోళం చేసినటువంటి టిఆర్ఎస్ అయినట్టయితే పాప ఇందాకు వచ్చారు చలక పలుకులే తప్ప నాయకత్వం ఎక్కడెక్కడ ఉంది ఆ కేసీఆర్ గారి దగ్గర ఉంది ఆయన కొడుకు దగ్గర ఉంది కూతురు దగ్గర ఉంది మానలడి దగ్గర ఉంది అంటే రాజకీయాన్ని పూర్తిగా భ్రష్ట పట్టించి కొందరు కుటుంబాల సామ్రాజ్యంగా మార్చివేడం చేత కొందరు వ్యక్తుల అధికార లాలస వల్ల అధికార దాహం వల్ల దేశాన్ని దోచుకునైనా సరే అధికారం కోసం స్మశానంగా మార్చినా సరే సమాజాన్ని చెల్లుతుందని చెప్పినట్టు రాజకీయ నడడం వల్ల ఈ వేళ ఈ దేశానికే ఈ దుస్థితి పట్టింది నేను తెలుగు ప్రజలు రెండే కోరుతున్నా మీరు ఏ ప్రాంతం వాళ్ళన కానివ్వండి మీ అందరికి ఒకే గుండెకాయం తెలంగాణ ప్రాంతం కాబట్టి ఒక రక్తం లేదు కోస్తా అందరు కాబట్టి మరో రకమైన గుండె లేదు రాయలసీమ కాబట్టి వేరే రకమైన ఊపిరితిత్తులు అందరికి ఒకే రకమైన గుండెంది ఒకే రక్తం ఉంది నేను అందర్ని రెండే అంశాలు కోరుతున్నాను మొట్టమొదటిది వీళ్ళంతా కూడా తెలుగు ప్రజల బతుకుల్ని సమాధి చేసేదాకా ఈ దుర్మార్గపు రాజకీయాన్ని ఆపరు మీ పిల్లల బతుకుల్ని సమాధి చేసి దాని మీద వాళ్ళ కోసం పునాదులు కట్టుకుంటారు వాళ్ళ పిల్లలకు పునాదులు కట్టుకుంటారు దయచేసి మీరంతా ఉద్రేకానికి లోను కాబోకండి ఈ ఉన్మాదం నుంచి బయటపడండి ప్రతి తల్లికి తండ్రికి కావాల్సింది మీ పిల్లల బతుకు మన దేశంలో ప్రతి కుటుంబం ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా సరే ప్రతి కుటుంబం బతికే తమ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పాలి ఎక్కడ మీలో చైతన్యం వస్తుందో ఎక్కడ మీ గురించి మీరు తెలుసుకుంటారో ఎక్కడ మీ కుటుంబం కోసం మీరు నిలబడతారో అని చెప్పన్న భయంతో ఆందోళనతో కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో చెప్పించి మనుషులను ఉన్మాదులు చేస్తే వాళ్ళ ఆట చెల్లుతుంది మీ బతుకులు సమాధి అవుతాయి దయచేసి ఉద్రేకానికి లోను కాపోకండి ఇవేమీ జటిలమైన సమస్యలు కాదు ఈ సమస్యలు రాజకీయం కావాలని దుర్మార్గంగా సృష్టించిన సమస్య వాటికి అన్ని ప్రాంతాలకు కూడా సంతృప్తి కలిగే పరిష్కారాలు ఉన్నాయి లోక్సత్తా పార్టీ ఈ సభలో ప్రకటించింది దాని కోసం పార్లమెంట్ లో ఒక్క సభ్యుడి లోక్సత్తా పార్టీకి లేకపోయినా కూడా వీళ్ళందరూ కూడా ఉన్మాదం పెంచడం కోసం కృషి చేస్తుంటే నిజాయితీన పరిష్కారం కోసం అందరికీ న్యాయం చేయడం కోసం పరిష్కారం కోసం కృషి చేసి విజయాలు సాధిస్తున్నా మంచి మనసుంటే చిత్తశుద్ధి ఉంటే విశ్వసనీయత ఉంటే నిజాయితీ ఉంటే తమ బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో సమాజం మీద అంత ప్రేమ ఉంటే పరిష్కారాలు సాధ్యం వీళ్ళ కోసం మీ బతుకులు నిప్పురు పోసుకోబోకండి వీళ్ళ కోసం ఒకళ్ళ వేళతో ఒకళ్ళకళ్ళు పొడుచుకోబోకండి వీళ్ళ కోసం గుడ్డి వాళ్ళు కాబోకండి వీళ్ళ కోసం మీ పిల్లల బతుకులు నాశనం చేసుకోబోకండి మనందరికి కావాల్సింది మన ఉన్నతి కావాలి మన బతుకులు బాగుపడాలి మన పిల్లలకు ఉపాధి రావాలి మనకు ఆదాయాలు పెరగాలి కుల వివక్ష పోవాలి అన్ని ప్రాంతాల్లో కూడా సామరస్యంగా బతకగలగాలి ఆర్థికంగా బతకగలగాలి ఒక్కసారి పోనకాన్ని వదిలిపెట్టండి ఉన్మాదాన్ని వదిలిపెట్టండి ఒక్కసారి కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో పక్కన పెట్టి మన బతుకులు ఏమిటని ఆలోచించండి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు బతుకుల్లో నిప్పులు పోసుకున్నట్టయితే తెలుగునాట మీరు అగ్నిగుండంగా మార్చినట్టయితే ఈ మూర్ఖుల మాటలు ఉన్మాదుల మాటలు రాక్షసుల మాటలు విన్నట్టయితే తెలుగునాడు వల్లకాడవుతుంది దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది మీ పిల్లలు సమాధి అవుతారు ఇంతకంటే పచ్చగా నేను చెప్పనని వాళ్ళకి నష్టమే లేదు వీళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు ఇక్కడ కాబట్టి ఎక్కడికైనా పోగలరు వల్లకాడైపోతే ఈ లోపల కాగిన కావలసినంత కూడా చాప చుట్టుకోగలరు వాళ్ళు వీళ్ళు హిరణాక్షులు లాంటి వాళ్ళు దయచేసి ఉన్మాదంలో పడబోకండి రెండోది ఎంతకాలం దుర్మార్గపు రాజకీయానికే మీరు ఊడికం చేస్తుంటారు మీరంతా మద్దతు పట్టు కదా మీ బతుకులను నాశనం చేసింది మీరంతా అంటుంటారు సంభాషణలు అసెంబ్లీ ఇట్లా తగలనింది పార్లమెంట్ ఇట్లా తగలనింది ఎమ్మెల్యేలు ఇట్లా ఉన్నారు ఎంపీలు ఇట్లా ఉన్నారని ఎవరయ్యా అనుకున్నది మీరు కదా ఇంకెక్కడి నుంచి అయినా పాకిస్తాన్ నుంచి వచ్చారు వీళ్ళంతా ఎందుకు ఎన్నుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఎందుకు ఎన్నుకుంటాను ఈ పార్టీలు వీళ్ళేమన్నా పార్టీలు వేరేగా ప్రవర్తించినాయా ఈ ఐదేళ్ళు చూడలేదా తెలుగునాట ఏం జరిగిందో భారతదేశంలో చూడలేదా స్పెక్ట్రమ్ మింగర్ భూములు మింగర్ గనులు మింగర్ గుళ్ళు మింగరు గుళ్ళు లింగాన్ని మింగర్
వేల కోట్లు పోగేసుకున్నారు, సమాజాన్ని నాశనం చేసి పారేశారు, ఆర్థిక వ్యవస్థను కొంగదీశారు, తెలుగునాట చిచ్చు పెట్టారు, మనుషుల జీవితాలను నాశనం చేశారు, మన బతుకుతో చలగాటం ఆడుతున్నారు. ఇంకా ఇదే కావాలన్నా మళ్ళీ ఎన్నికల్లో కూడా ఈ సమస్యకు ఏదో పరిష్కారం వస్తుంది. కానీ మళ్ళీ ఇలాంటి రాజకీయం కొనసాగాలన్నా ఇలాంటి దుర్మార్గుల పీడన ఇలాంటి దుష్ట రాజకీయంలో అసెంబ్లీ అంటే 10 కోట్లు లోక్‌సభ అంటే 50 కోట్లు ఖర్చు పెట్టాక వీళ్ళు దోచుకోవడం కోసం కాక మీ కోసం పని చేస్తారా? ఎలా అనుకుంటున్నారు అమాయకుల మీరు పిచ్చి వాళ్ళ ఎంత కాలం అనుబాధంలో ఉంటారు? దీని నుంచి బయట పాలాడంటే నేను ఎప్పుడు గీతలు దాటం కానీ కొన్ని సందర్భాల్లో వాస్తవాలు కఠోరంగా చెప్పాలి. లోక్‌సత్తా పార్టీ తప్ప మరో మార్గం లేదు. తెలంగాణ కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, లోక్‌సత్తా పార్టీ చెప్తున్న పరిష్కారాలు తప్ప ఆ సిద్ధాంతాలు తప్ప ఆ నడవడిక తప్ప ఆ నిజాయితీ తప్ప ఆ త్యాగం తప్ప మరో మార్గం లేదు. ఏం కావాలో తెలుసుకోండి. తెలుగు ప్రజల భవిష్యత్తు రేపొద్దున ఎన్ని రాష్ట్రాలైనా కూడా సామరస్యంగా ఉండాలి, బతుకు బాగుండాలి. రేపొద్దున ప్రజల భవిష్యత్తుని కాపాడాలి, యువతకు ఉపాధి కావాలి, ఆర్థిక వ్యవస్థ చక్కబడాలి, అవినీతి పోవాలి, ఈ దుర్మార్గపు రాజకీయం అంతం కావాలి, మళ్ళీ హుందాతనం శాసనసభల్లో పార్లమెంట్లో వెలువిరియాలని చెప్పంటే ఒకే ఒక మార్గం ఉంది. ఎంచుకోవాలనేది మీ చేతుల్లో. పదవులు కావాలని వాటి కోసం పడి తెచ్చే వాళ్ళకి, అవి లేకపోతే చచ్చిపోతాం అనుకునే వాళ్ళకి ఓట్లేస్తే వాళ్ళు మనల్ని చంపి వాళ్ళు ఎదుగుతారు. పదవులను ముళ్ళ కిరీటంగా భావించి పదవి వచ్చినట్టయితే ఏ త్యాగానికైనా సిద్ధపడి సమాజం మంచి కోసం పనిచేయడానికి అవకాశంగా భావించే వాళ్ళకి, పదవులు లేకపోయినా కూడా జాతి భవిష్యత్తు కోసం నిరంతరం పోరాడే వాళ్ళకి, వాళ్ళకి బాధ్యతనిస్తే వాళ్ళు మీకోసం ప్రాణం పెడతారు. ఎవరు కావాలో మీరు తెలుసుకోండి. ఎంతకాలం దీన్ని ఈ అబద్ధాల రాజకీయంలో మీరు కొనసాగుతారు? నిజం ఎప్పుడు నిద్రలేస్తుంది? ఎంతకాలం కులం, మతం, ప్రాంతం వీటిలో కొట్టుకులాడతారు? ఎంతకాలం ఈ జాతిని ముక్కలు చేసుకుంటారు? ఎంతకాలం మనుషుల మధ్య అడ్డుగోడలు కట్టుకుంటారు? ఈవేళ రాయలసీమను కానీ తెలంగాణను కానీ కోస్తాంధ్రం కానీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. చివరికి మన మనసుల్లో విషం ఉంటే అది శాసనసభల్లో ఉంటుంది, అది పార్లమెంట్లో ఉంటుంది. మనల్ని మించిన రాజకీయం రాదు. వాళ్ళని అంత తిట్టిపోసిన ప్రయోజనం లేదు. వాళ్ళని అడితే వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ జనం భావాలు ప్రకటించడం కోసం మా మార్గాలు మేము ఎంచుకుంటున్నాం అంటున్నారు. ఎందుకింత ఉన్మాదం? మన బతుకులు కావాలా, ఉన్మాదం కావాలా మీరు తెలుసుకోండి. బహుశా ఈ శాసనసభ ప్రాంగణం నుంచి నేను మాట్లాడే చివరి అవకాశం కావచ్చు నేను, కానీ నాలుగున్నరేళ్లుగా లోక్‌సత్తా పార్టీ తరఫున, ప్రజాస్వామ్యవాదుల తరఫున ఇక్కడ నిజాయితీగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా వాస్తవాలను వెలుగులకు తీసుకొచ్చి ప్రజా సంక్షేమాన్ని కాపాడే ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేశానని చెప్పని నేను గుండెమే చేసి చెప్పగలుగుతున్నాను. ఇలాంటి రాజకీయం కావాలా? వేలాది మంది మీ బిడ్డలు సమర్థులైన వాళ్ళు, రాజకీయాన్ని ద్వేషించకుండా దీన్ని పునీతం చేయడం కోసం, మన బతుకుల్ని బాగు చేయడం కోసం దీనిలోకి వచ్చి మన బతుకుల్ని బాగు చేయడం కోసం పూనుకోవాలా? లేకపోతే వ్యాపార రాజకీయం, ఈ నాయకుల కొడుకులకో కూతుళ్ళకో ఊడిగం చేసే బానిస రాజకీయం, సమాజాన్ని ముక్కలు చేసే రాజకీయం, దేశాన్ని దోచుకున్న రాజకీయం కొనసాగాల? ఆ తేల్చుకునే హక్కు మీకున్నది. మీరు ఏం తేల్చుకున్నా పర్యవసానం మీకు, మీ బిడ్డలకే. తెలుగు ప్రజలంతా దాన్ని తేల్చుకుంటారని చెప్పి ఆశిస్తూ, పత్రికలన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఆజ్యాన్ని పెంచి పోషించిన రాజకీయ పార్టీలకి ఎంతటి బాధ్యత ఉన్నదో ఈ దుర్మార్గానికి, ఈవేళ జరుగుతున్నటువంటి ఈ రావణ కాష్టానికి, పత్రికలకి, ఛానళ్ళకి అంతే బాధ్యత ఉన్నది. అదేమంటే ఛానల్ నడితే ఇదైతే చూస్తున్నారు సార్, మంచి చెప్తే చూడలేదని పాపం వారు చెప్తారు. రాజకీయంలో ఉన్నాడు ఎలా అంటే ఓట్లేస్తున్నారు సార్, రాజకీయంలో వాడు చెప్తున్నారు, పత్రికల వాళ్ళు ఇదైతే చూస్తున్నారు సార్ అని చెప్పి పత్రికల వాళ్ళు చెప్తారు. అంటే చివరికి బాధ్యత ఓటు వేసే ప్రజలు, బాధ్యత పన్ను కట్టే పౌరులు, బాధ్యత బిడ్డల భవిష్యత్తు పూర్వకున్నటువంటి తల్లిదండ్రులు. దయచేసి ఆ బాధ్యతని ఈ రాష్ట్రంలో, తెలుగునాట అన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు గుర్తిస్తారని, యువత పౌరుషంతో భవిష్యత్తు కోసం ఒక పక్కన సంయమనాన్ని, మరో పక్కన ఆదర్శాన్ని చూపెడుతూ యువత నిలబడుతుందని ఆశిస్తూ,
చివర్సారగా ఈ సభా ప్రాంగణం నుంచి మీ అందరికీ ఈ మాట చెప్పే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.